సరిగా దశాబ్దం కిందట ఇలాంటి బ్యానర్ ఐటెం ఒకటి తెలుగు రాజకీయాలను షేక్ చేసింది మెగాస్టార్ చిరంజీవి ఏర్పాటు చేసిన ప్రజారాజ్యం పార్టీని నడపలేక ఆ పార్టీ అధినేత చిరంజీవి జెండా పీకేస్తున్నారనే అంశం తెలుగు రాజకీయాలను కొత్త మలుపు తిప్పింది ఆయన పార్టీ పెట్టి తక్కువ కాలంలోనే కాంగ్రెస్లో విలీనం చేశారు కేంద్ర మంత్రి పదవి అందుకున్నారు ప్రస్తుతం చిరంజీవి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయకపోయినా మౌనం ఆశ్రయించారు సరిగ్గా తమిళనాడులోనూ సేమ్ సీన్ రిపీట్ అయ్యేలా కనిపిస్తోందని చెబుతున్నారు విశ్లేషకులు మక్కల్ నీది మయం పార్టీ చీఫ్ కమల్ హాసన్ రాజకీయాలకు గుడ్ బై చెప్పేందుకు రెడీ అయ్యారనే వార్తలు తమిళ రాజకీయాలను కుదిపేస్తున్నాయి అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం ఆయనను తీవ్రంగా వేధిస్తోందని ఈ కారణంగానే ఆయన రాజకీయాలకు స్వస్తి చెప్పాలనుకుంటున్నారని చెబుతున్నారు అంతేకాదు త్వరలోనే ఆయన ఈ నిర్ణయాన్ని వెల్లడిస్తారని కూడా అంటున్నారు దీనికి తోడు పార్టీ నుంచి నేతలు ఒక్కొక్కరుగా జారుతుండడం కూడా ఆయన నిర్ణయానికి మరో కారణంగా చెబుతున్నారు వైస్ ప్రెసిడెంట్ మహేంద్రన్ సైతం పార్టీని వీడారు కమల్ హాసన్ మక్కల్ నీధి మయం పార్టీపై ప్రజల్లో ఆసక్తి లేకపోవడం కార్యకర్తల్లో నైరాస్యం ఇప్పట్లో మరే ఎన్నికలు లేకపోవడం వంటివి కూడా కమల్ నిర్ణయానికి కారణమని తమిళనాడులో జోరుగా చర్చ జరుగుతోంది ఈ నేపథ్యంలో కమల్ తన పార్టీని మూసేయాలని ఓ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం కమల్ హాసన్ జెండా పీకేస్తున్నాడనే వార్త తమిళనాట జోరుగా వినిపిస్తోంది మరో విషయం ఏంటంటే ఈ పరిస్థితిని మరో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ముందే ఊహించారో లేదో తెలియదు కానీ ఆయన పాలిటిక్స్ కి దూరంగా ఉన్నారు పార్టీ పెట్టకుండా చివరి నిమిషంలో ఆగిపోయారు మరి కమల్ హాసన్ ఏం చేస్తారనేది హాట్ టాపిక్ గా మారుతోంది